రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న దృష్ట్యా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా ఉన్నందున ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి వేడుకలను నిర్వహించడానికి వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తెలియపరిచారు ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య. ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఎవరి ఇళ్లలో వారే నిర్వహించుకోవాలని అన్నారు. బహిరంగంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించి నిబంధనలను అతిక్రమించి వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత దృష్ట్యా పవిత్రమైన వినాయక చవితి పండుగను ఎవరి ఇళ్లలో వాళ్లే ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలను ఆత్మకూరు సీఐ సోమయ్య విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ దృష్ట్యా మా యొక్క జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు ఈ సంవత్సరం వినాయక చవితి మన 22వ తారీఖున జరగబోతున్న వినాయక చవితి దృష్ట్యా సర్కిల్ పరిధిలోని అన్ని మండల ప్రజలు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సంవత్సరం వినాయక చవితిని ఎవరిళ్ళలో వాళ్లే జరుపుకోవాలని ప్రజలను కోరుతున్నాం. విగ్రహాలు ఎలాంటి విగ్రహాలను ఆరుబయట ప్రదేశాల్లో పెట్టడం అలాంటివి చేయకుండా కోవిడ్ ప్రబలకుండా ఎవరికి వాళ్లే ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్ పాటించి తమ ఇళ్లలో వినాయక చవితి జరుపుకోవాలని ఈ సంవత్సరం ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడా వినాయక చవితి దృష్ట్యా బొమ్మలు పెట్టవద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బొమ్మలకు పర్మిషన్లు కానీ వాటికి కూడా పోలీస్ స్టేషన్కి ఎవరు రావద్దని ఎవరిళ్ళల్లో వాళ్ళే చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరికీ చేతులెత్తి మరీ విజ్ఞప్తి చేసి అడుగుతున్నాం. ఈ సంవత్సరం మన కోవిడ్ దృష్ట్యా ప్రజలకి ఈ వైరస్ అంటువ్యాధిని ప్రబలకుండా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ దీన్ని గమనించి మరి సహకరిస్తారని భావిస్తున్నాం.